మాధవ నన్నించి భక్తునిగ పద్మాధవ మన్నించి కరుణించు మాధవ నన్నించి భక్తునిగ పద్మాధవ మన్నించి కరుణించు ఓ మాధవ పాపులము మేము పుణ్యాత్మవీము పాపులము మేము పుణ్యాత్మవీము తపాల తపించ తామసుల మేము తపాల తపించ తామసుల మేము తపాల తపించ తామసుల మేము తపించ తామసుల మేము కోపాగ్ని చల్లార్చి ఒక కంట చూచి కోపాగ్ని చల్లార్చి ఒక కంట చూచి కాపాడు మమ్మింక నీదే కాపాడు మమ్మింక నీదేను పూచి కాపాడు మమ్మింక నీదేను పూచి మన్నించి కరుణించు ఓ మాధవ మన్నించి భక్తునిగ పద్మాధవ మన్నించి కరుణించు ఓ మాధవ మన్నించి భక్తునిగ విద్యార్థి దోషాలు గురువెంచునా విద్యార్థి దోషాలు గురువెంచునా నాదంత నీదేను అని సలపడా నాదంత నీదేను అని సలపడా నాదంత నీదేను అని సలపడా నాదంత నీదేను అని సలపడా మా దోష జాలంబు లెక్కింగ్ దోష జాలంబు లెక్కించక చేదోడు నంది సచ్చిదానంద చేదోడు నంది సచ్చిదానంద మా దోష జాలంబు లెక్కించక మా దోష జాలంబు లెక్కించక చేదోడు నంది సచ్చిదానంద చేదోడు నంది సచ్చిదానంద సచ్చిదానంద కరుణించు ఓ మాధవ మన్నించి భక్తునిగ పద్మాధవ మన్నించి కరుణించు ఓ మాధవ మన్నించి భక్తునిగ పద్మాధవ పద్మాధవ మళ్ళీ శ్రీనివాసుడే మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడందరూ బాగా ఉన్నారు, వాళ్ళ వాళ్లకు కావలసినటువంటి వరం అందరికీ దొరికిపోయింది. పద్మావతి కూడా చాలా సంతోషంగా ఉన్నది, తండ్రి కొడుకులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, రాజ్యమంతా సమసమంగా అయిపోయింది, రాజ్యంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా సంతోషంగా ఎగురుతున్నారు. ఇక నా సంగతి ఏమిటి అని అన్నాడు. నేను ప్రాణాలు కూడా తెగించి యుద్ధం చేశాను కదా, నాకేమన్నా ఇవ్వదలుచుకున్నారా లేదా అన్నాడు. ఇది వేరే మధ్యలో, ఇంత నేను కష్టపడ్డాను కదా, ఇద్దరు తట్టు ఉండి నేను యుద్ధం చేశాను, శంఖచక్రాలే పోగొట్టుకున్నాను కదా, రిక్తంగా నేను రిక్తాస్తతో నేను యుద్ధం చేశాను కదా, మూర్చిపోయి అంత యుద్ధం చేశాను కదా, పద్మావతి వచ్చి పాపం నన్ను ఉపచారం కూడా చేసింది కదా, లేకపోతే నేను అట్లనే పోతా ఉంటి కదా, అసలు నేను ఇంత కష్టపడిన దానికి నాకు ఏమి దక్షిణ ఇస్తారు, ఏది నేను ఇంత కష్టపడ్డాను కదా, నా పాదపూజ డబ్బులేవి. అప్పుడు వారిద్దరూ కూడా ఆశ్చర్యపోయి, గురుకాణిక లేనిది నీకు మోక్షం లేదు కదా, అంతలోనే తేరుకొని, స్వామి ఈ రాజ్యం మీ ప్రసాదమే తీసుకోండి అన్నారు. ఇద్దరు కూడా ఒకటే పారన్నారు.
అసలు ఏదో రాజ్యం పంచుతుంటే ఇది తీసుకున్నాము, ఏదో రాజ్యం ఇస్తున్నాడని, అసలు మీదే కదా ఇది, ఎంత తీసేసుకోండి మీదేనే, మీరిచ్చిన ప్రసాదం మీరెందుకు తీసుకోకూడదు అని అంటే, అట్లా కాదు కానీ ఒక మాట మీరిద్దరూ మాట్లాడుకొని చెప్పండి అన్నాడు. ఏంది ఇట్లా మాట్లాడుకుంటే మీరు, ఇద్దరు మాట్లాడుకొని చెప్పండి అని అన్నాడు శ్రీనివాసస్వామి. వారిద్దరు కూడా, స్వామి 32 గ్రామాలు మీవి అన్నారు. పోని ఎట్లా తీసుకోడు అని చెప్పేసి 32 గ్రామాలు మీవి. శ్రీనివాసుడు సంతోషం అంటూ వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పద్మావతితో అగస్యమునితో కలిసి అగస్యాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇది ఒక మొదటి లీల. దీంట్లో కొంతకాలం గడిచింది. కలిజనులంతా బాగా కూడా పెరిగిపోతున్నారు. కలియుగంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్క నాటకం జరుగుతున్నది. చిత్తశుద్ధి లేనటువంటి నాటకాలు జరుగుతున్నాయి. ధర్మం సన్నగిల్లిపోయింది. పెద్దలు గురువులు అనేటువంటి మర్యాద కూడా పోయింది. ధర్మం అంటే ఎవరికీ భయం లేకోకుండా పోయింది. ఇక నేను ఇక ధర్మాన్ని అందరి చేత ఆచరించేటట్లు చేసి నేను దైవభక్తిని వారిలో పెరిగేటట్టుగా వృద్ధి అయ్యేటట్టుగా నేను చేయాలా అనుకొని ఆ స్వామి మళ్ళీ తనలో తాను ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ దైవ కార్యాన్ని నేను ప్రత్యక్ష రూపంతో చేస్తే ఎవరు నమ్మరు, నా మాట నమ్మరు. ప్రత్యక్ష రూపంగా చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. అందుకని నేను పరోక్ష రూపంగానే చేయాలా, తెలిసినట్టుగా తెలియనట్టుగా నేను చేయాలా అని అంటూ సాలగ్రామ శిలారూపంలో అర్చామూర్తిగా నిలిచి పనులన్నీ నేను చేస్తాను, ఒక మూర్తి రూపంతో అందరినీ కూడా రక్షించుకుంటా. అప్పుడు నా అర్చామూర్తిని చూసి ఈ కలి భయపడుతుంది. జనులు భయపడి భయభక్తులతో ఉంటారు. దేవుడంటే వారికి భయం ఉంటుంది. అందుకని సాలగ్రామ నల్లగానే మారుతా నేను, కలి భయపడితే మా రూపంతో నేను నల్లమూర్తిగా మారుతాను, సాలగ్రామ మూర్తిగా. ధర్మం కొంతలో కొంతైనా నిలబడుతుంది. సాధుజీవులు భక్తులు వీళ్ళందరూ కూడా ధర్మకార్యతత్పరులు అవుతారు. పక్కవారిని కూడా సన్మార్గంలో నడిచేటట్లు వాళ్లే చేసుకుంటారు. అట్లా నేను అందరినీ కూడా ఉద్ధరించటానికి నేను పూనుకోవాలి కనుక నేను ఇక సాలగ్రామ శిలామూర్తిగా అర్చామూర్తిగా అవతరించాలి అని శ్రీనివాసుడు సంకల్పం చేసుకున్నాడు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గో